అందరికి నమస్కారం. ఈ రోజున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మీ ఇంట్లోని అక్రమ సంబంధాల గురించి వాటి నేపథ్యంలో జరిగిన నేరాల గురించి మాకు తెలుసు జగన్. బెంగళూరు ప్యాలెస్ లో మీరు చేసిన సరసాలు అకృత్యాలు అందరికీ తెలుసు జగన్. పాపం పసివాడు అనుకొని మళ్ళా ఓట్లేస్తారేమో బాధా హృదయంతో మొహం మార్చుకొని మీరు తిరిగిన విధానాన్ని చూసి గతంలో అనుకున్నట్టుగా అదే పాపం పసివాడు అనుకొని ఓట్లేస్తారనుకోవడం పొరపాటే జగన్. పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థ తప్పని చెప్తున్నారు. వాలంటీరీ వ్యవస్థ ద్వారా మాకు గోప్యమైన సమాచారం మీకు ఎందుకు ఇవ్వాలి జగన్? జనసేన కార్యకర్తలు అందరూ కూడా జరుగుతున్నారు. వాలంటీరీ విధానం తప్పు. 5000 రూపాయలతో పనిచేసే ఒక వాలంటీరు లాగిన్ ఐడి ఇస్తారు, ఆయనే సమాచారం ఎంటర్ చేస్తారు, మాన్యువల్ గా తీసుకుంటాడు, ట్యాబ్ లో ఎక్కిస్తున్నారు, దాన్ని ఐప్యాక్ లో ఇస్తున్నారు. ఆ సమాచారం అంతా కూడా హైదరాబాద్ కు సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది. నిన్నటి రోజున ఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ వేలు ముద్రలు మరియు ఆధార్ కార్డు ఆధారంగా 80 లక్షల రూపాయలు తస్కరించారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. మన జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ల వింతలు. ఇవన్నీ నెల్లూరులో చూసినట్లయితే మన వింజమూరు దగ్గర రైతులకు రావాల్సిన నష్టపరిహారాన్ని వాలంటీర్ చేతివాటం ప్రదర్శించి స్థానిక నాయకులతో కుమ్మక్కై 80 లక్షల రూపాయలు దోచేశారు. ఈ రోజున దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టి వస్తున్నాం. శ్రామిక నగర్ లో ఒక వివాహతో సంబంధం పెట్టుకున్న ఒక వాలంటీరు వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం కావడానికి చూసాం మనం. అదేవిధంగా వాలంటీరు ఒంటరి మహిళల్ని విడిగా ఉన్న వితంతువుల్ని కేంద్రంగా చేసుకుని పదే పదే అత్యాచారం చేసిన కేసులు కూడా మనం చూసాము. వీటన్నింటి గురించి మా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే సిగ్గు లేకుండా సీఎం అని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అక్రమ సంబంధాల గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. ఒక్కసారి వెనక్కి తిరుక్కొని మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి. మీ తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి జగన్. విలాసాల్లో మునిగి తేలిన మీరు పక్క వారి గురించి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు. వ్యక్తిగత సమాచారం అంతా కూడా మీ దగ్గర పెట్టుకొని ఏ ఏ వ్యక్తికి ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎవరెవరికి ఎంత జీతాలు ఉన్నాయి, ఎవరికి ఎవరికి ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయని ఒక బ్లాక్మెయిల్ చేసే తరహాలో ఒక సమాంతర వ్యవస్థని మీరు ఎదుగు పెంచుతున్నారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలుపుతున్నాను. రానున్న ఎలక్షన్లో మీకున్న సంక్షేమ పథకాలు ఇన్ని ఒక బటన్తో మీ సంక్షేమ పథకాలన్నీ తీసేస్తాను నాకు ఓట్లు వేయకపోతే అని బెదిరించే సమర్థుడు కూడా జగన్ అని చెప్పి నేను ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా మాట్లాడుతూ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ మా వాలంటీర్లందరూ పిల్లలు అంటారు. నిజంగా వాలంటీర్లంతా మీ పిల్లలే. కరపత్రాలు తీసుకుంటారు, గోడలకి స్టిక్కర్లు అంటిస్తారు, ఇంటింట స్థానిక వైసీపీ నాయకులు వస్తుంటే పిలుస్తారు, వాళ్ళతో మీటింగ్లు పెట్టిస్తారు. నిజంగా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు మీ పిల్లలకి ప్రభుత్వ ఖజానాలో నుంచి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు జగన్? దీనికి సమాధానం చెప్పాలి జగన్. అంతమంది అని చెప్పను, కొంతమంది చేస్తున్న వికృత చేష్టల వల్ల వాలంటీర్ వ్యవస్థలో 5000కి ఆశపడి చేరిన యువత ఇబ్బంది పడుతున్నారా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా నిన్న జరిగిన దోపిడీకి అయితేమే కానీ వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న లోపాల కంటే కానీ బాస్ ఎవరనేది మీరు తెలియజేయాలి. కళ్ళ ముంద ఓటమి కనబడుతుంది, ఆ ఓటమిని జీర్తించుకోలేక ఓడిపోతానన్న భయంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్. వాళ్ళ ఎవరైతే స్క్రిప్ట్ రాస్తున్నారో వాళ్ళకి జీతాలు కూడా సరిగా ఇచ్చిన పరిస్థితి లేనట్టుంది. అతను కూడా అది తెలివి లేకుండా పదే పదే రాస్తున్నారు. ముందు వాళ్ళకి జీతాలు ఇవ్వండి జగన్. చక్కటి చిక్కటి స్క్రిప్ట్ ఇస్తారు, మీకు తెలివి అనేది లేకుండా పోతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో ఈ విధంగా మాట్లాడుతున్నా కానీ మరొకటి లేదనిపించింది. ఈరోజు మాకు ఒక గెస్ట్ వచ్చాడు, ఆయనకు కూడా ఏమైనా చెప్తే అర్థం కావట్లేదు, ఈయనకు కూడా ఏమైనా చెప్పినా అర్థం కావట్లేదు. వ్యవస్థ గురించి ఏమి ప్రశ్నించినా అలా అవే పెళ్ళిళ్ళు, అలే అవే ఆడపోతలో, కానీ వేరే మాట అయితే లేదు. ఆ మన గెస్ట్ ఒకసారి తీసుకురండి ప్రజా.
అటు కనపడదు అలాగే ఇటువంటి జరిపింది ఏ పెద్ద మంచి రావయ్యా తెలుస్తున్నారా ఎన్నిసార్లు పైకి ఎక్కేదానికి ఎన్నిసార్లు చెప్పాలి ఏం అర్థం కావట్లేదు ఈ పెద్ద మనకి ఏం చెప్పినా కూడా ఒకే తరహాలో ఓండ్ర పెడుతుంది ఒకటే ఓండ్రా వేరే భాష రాదు అర్థం చేసుకునే పరిస్థితి లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవస్థ గురించి ఎప్పుడు ప్రశ్నించినా అవే పిచ్చి మాటలు బహిరంగ ప్రదేశంలో తన ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు వ్యవస్థను ప్రశ్నించినప్పుడు గాని అభివృద్ధిని ప్రశ్నించినప్పుడు గాని ఇదే కోతలు తప్పిస్తే వేరే మాటే లేదు 42 ప్రభుత్వ పథకాలకి మీ పేరు ఎందుకు ఉండాలి జగన్ పిఎం 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 ఆవాస్ యోజన పిఎం ఆటో మొబైల్ లోన్ ఇట్లాంటి అన్ని ఉన్నప్పుడు అన్ని జగన్ పేరుతోనే ఎందుకు జరగాలి జగన్ మీ జోబిలో నుంచి ఏమైనా ఇస్తున్నారా నిన్నడ కోవూరు నియోజకవర్గంలో 10వ డివిజన్లో పోటీ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అంటాడంట ఈమెకి స్థలాలు ఇవ్వకండి సంక్షేమ పథకాలు ఇవ్వకండి అని చెప్తాడంట మీకు గుర్తుందని అడుగుతున్నాను నేను సంక్షేమ పథకాలు ఏమైనా మీ బాబు గారి జోబులో నుంచి ఇస్తున్నారా ప్రజల డబ్బులే అవి మా ట్యాక్సుల రూపంలో మేము కడుతున్న డబ్బులు మాకిస్తూ మా సంక్షేమ పథకాలు దూరం చేయడం అను ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోండి ప్రజలందరూ గమనించండి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే ప్రయత్నం చేయిందని కూడా తెలియజేస్తున్నాను మా మిత్రుడిని ఒకసారి అందరూ చక్కగా తీయండి ఈయనకేం చెప్పినా అర్థం కాదు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒకటే మాట మనం ఏమి ప్రశ్నించినా కూడా ఇది ఓండర్ పెడుతుంది ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు అంతే సంగతి ఇంకా వేరే ఏమీ లేదు దీన్ని ముద్దారు పెట్టుకుంటారు కిందకెళ్తావా ఎలావా ఏ వినపడాలా ఒకటే ప్రవర్తన మార్పు అయితే లేదు నీ దగ్గర